టీఆర్ఎస్ చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతున్నందుకు తనపై ఫాల్స్ కేసులు పెడుతున్నారని సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు. సోషల్ మీడియాలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిందని టీఆర్ఎస్ నాయకులు సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన శ్రీవాణి తన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనపై ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. దీని వల్లనంట రెండు వర్గాల మధ్యలో పెద్ద గొడవలు అయిపోయి శాంతి భద్రతలు దెబ్బతిని చాలా సొసైటీలో డిస్టర్బెన్సెస్ అవుతాయంట. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నేను పోస్ట్ చేసిన వీడియో ఇప్పటికీ నా సోషల్ మీడియా అకౌంట్స్లలో ఉంది. నేను అన్నది ఏంటంటే కేటీఆర్ ఈ మధ్య టాలీవుడ్ బాలీవుడ్లతో బాగా తిరుగుతున్నాడు, సినిమా తీసుకుందాం అనుకున్నాడేమో. వాళ్ళ అయ్యతో మాట్లాడి ఫామ్ హౌస్ లో సినిమా తీసిండు, విచ్ ఇస్ అ ఫ్లాప్ మూవీ అని కమెంట్ చేశా. దీని వల్ల గొడవలు అయిపోతాయంట, శాంతి భద్రతలు దెబ్బతింటాయంట. దానికి నా మీద కేసు పెట్టిండు. నేను కేవలం టీఆర్ఎస్ చేస్తున్న తప్పులని ప్రశ్నిస్తున్నా అని చెప్పి మా బీజేపీ వాళ్ళని భయభ్రాంతులు చేయాలని చెప్పి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కేసులు పెడుతున్నారు. ఇంతకుముందు మహేశ్వరంలో నా డివిజన్ లో ఒక ప్రాబ్లం అయిందని చెప్పి నేను మాట్లాడినందుకు అప్పుడు సబితాయేంద్రరెడ్డి కేసు పెట్టించింది. ఇప్పుడు ఏమైనా కేటీఆర్ మినిస్టర్ కేసు పెట్టించిండు. మేము భయపడటోళ్ళం కాదు, లా ఏదో నీ సొత్తు కాదు. మేము కూడా ఈ కేసుల మీద ఫైట్ చేయడానికి మా లీగల్ టీమ్ తో మాట్లాడి న్యాయం వచ్చే వరకు పోరాడతాం.